దాని తర్వాత నువ్వు ఏదైనా ఇంత హెవీ సబ్జెక్ట్ వద్దు, ఏదైనా సింపుల్ సబ్జెక్ట్ తీసుకోని అన్నాడు. సో మళ్ళీ ఇంకొక కథ రాసినాడు, అదే పెళ్లి చూపులు రాసినాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఉన్నాడు అన్నమాట, ఆయనకు తెలుసు, హీ న్యూ ద ప్లాట్ అండ్ ఎవ్రీథింగ్, బాగుంది అనేసి ఆయన కూడా కొన్ని అడ్వైజెస్ చెప్పినాడు, ఇచ్చినాడు అన్నమాట. అది కూడా ఎవరు తీసుకోలేదు, ఎందుకంటే అది చిన్న పిక్చరు, చిన్న బడ్జెట్, ఇక్కడంతా పెద్ద బడ్జెట్లు అవన్నీ నడుస్తాయి కదా ఇక్కడ. సో ఎవరు ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేసేదానికి ముందుకు రాలేదు అంతగా, కొంచెం ఇబ్బంది అయింది. ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 4-5 ఇయర్స్కు వాడు ట్రై చేసినాడు, కానీ ఎక్కడ వాడికి అనుకూలంగా దొరకలేదు, వాడికి ఎక్కడ హీ కుడ్ నాట్. అయితే మళ్ళీ వాడికి ఆ ఫీలింగ్ కూడా ఉన్నిందనమాట, ఫైనాన్షియల్గా మనకి ఎవరు లేరు కదా హెల్ప్ చేసేదానికి అనేసి, ఎందుకంటే ఇట్స్ అ బిగ్ థింగ్ టు గెట్ ఇన్ టు ది ఇండస్ట్రీ, కొంచెం టైం పడుతుంది. వాళ్ళ నాన్న లాస్ట్కి వాళ్ళ నాన్న అన్నారు, నా ఫ్రెండ్స్ నా క్లయింట్స్ ఉన్నారు, ఆయన వాస్తు చూసేది, నా క్లయింట్స్ ఉన్నారు, నీకు డెఫినెట్ ఇంట్లో నీకు అవుతుంది, బాగానే అవుతుంది, నీ పిక్చర్కు 2 నేషనల్ అవార్డ్స్ వస్తాయి చూడు, ఒకటి కాదు బేట, నీకు 2 వస్తాయి చూడు, నీకు డెఫినెట్గా నీకు అయితే డోంట్ వరీ, మనం చూద్దాం, వస్తారు ప్రొడ్యూసర్స్, వస్తారు డోంట్ వరీ అట్లా అని అన్నాడు ఆయన. ఆయన అన్నట్టే ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ లైన్ అంతే. అంటే విజయ్ దేవరకొండ రావడము, మళ్ళీ ఆయన ఆయన అంకిల్ని తీసుకొని రావడము, ఫస్ట్ టైం ఆయన కూడా ప్రొడ్యూస్ చేసినట్టున్నాడు, హాఫ్ ది అమౌంట్ ఆయన్నే ఇచ్చినాడు. మళ్ళా ఇంకా రాజ్ కందుకూరి గారు రావడము, ఇవన్నీ ఆయనే అన్నమాట. సో అంటే వన్స్ పెళ్లి చూపులు రిలీజ్ అయిన తర్వాత మొత్తం ఇండస్ట్రీ అంతా ఎవరి తరుణ్ భాస్కర్ అని ఇట్లా చూశారు. సో మీరు ఫస్ట్ సినిమా చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి, అసలు ఏమనుకున్నారు? అంటే అప్పటి వరకు వీడి సినిమాలు చేద్దాం అనుకుంటున్నాడని తెలుసు, కానీ ఎలా చేయగలని మీకు ఒక డౌట్ ఉంటుంది కదా? లేదు, నాకు ఎందుకంటే వాడు షార్ట్ ఫిల్మ్స్ చాలా చేసినాడు కదా, ఆ 48 అవర్స్ది అనుకోకుండా వాజ్ అ బిగ్ హిట్ అనమాట, అదే చాలా ప్రైజెస్ వచ్చినాయి వాడికి. అంటే వీ న్యూ వాడికి ఆ క్రియేటివ్ సెన్స్ ఉంది అండ్ హీ నోస్, ఇంకా హీ నోస్ హౌ టు, కొంచెం టెక్నికలీ కొంచెం నాలెడ్జ్ ఉంది వాడికి, అండ్ హీ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అన్నది మాకు ఒక నమ్మకం ఉన్నింది. వీ డెఫినెట్లీ హ్యాడ్ హోప్స్ ఆన్ హిమ్, వాడు చేస్తాడు, ఎప్పుడో చేస్తాడు, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో చేస్తాడు అన్న ఒక నమ్మకం, ఇంకా అదే వాడి కెరియర్ అని మాకు కూడా తెలిసిపోయింది అనమాట. హీ విల్ నాట్, హీ ఈజ్ నాట్ ద జాబ్ టైప్. నేను ఎక్కడైనా నేను టీ అయినా అమ్ముతాను, కానీ నేనైతే జాబ్కి వెళ్ళాను వాడు అనేదన్నమాట, డిసైడ్ అయిపోయినాం మేము కూడా. అయితే వాడికి ఆ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ ఇంట్లోనే తీసేది అనమాట, ఎందుకంటే ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ ఉండేది కదా. సో ఇంట్లోనే ఇంట్లో ఉన్న వస్తువులే పెట్టి ఇంట్లోనే ఏదో సెటప్ చేసుకొని తర్వాత వచ్చి ఇంకా ఒక షార్ట్ ఫిల్మ్లో అయితే మా ఇంటికి మా హస్బెండ్ వాళ్ళ మామ ఒక ఆయన వచ్చేదన్నమాట, తాత తాత మీరే చేయాలి, చనిపోయిన సీన్ అది, ఓ బేట నేను చేస్తానని. సో టెర్రస్ మీద ఈ వంటింట్లోకి పోయి అన్ని ఇంట్లో ఉన్న అవి కుంకుమ అది ఇది ఏదేదో తీసి బ్లడ్ లాగంతా చేసి అట్లా. సో ఎవ్రీథింగ్ అండ్ ఆ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ ఇంట్లోనే ఎక్స్పెరిమెంట్ అనమాట, ఎడిటింగ్ కూడా ఇంట్లోనే అయ్యేదన్నమాట. అయితే నాకు అలవాటు అయిపోయింది అనమాట, వీడు డెఫినెట్గా వీడు సినిమా తీస్తాడు అనేసి.